మీరు ఏ కంపెనీలోనే సక్సెస్ కావాలంటే కొన్ని ఒక ఆరు సూత్రాలు చెప్తాను నేను మీకు. ఈ ఆరు మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి మీకు. ఇవి ఫాలో అయితేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. డబ్బులే కాదు, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఇందాక నేను చెప్పిన మంచి లైఫ్ మీకు కావాలంటే ఈ ఆరు చేస్తే చాలు. సింపుల్. ఈ ఆరు ఏంటంటే, ఒకటి, మీ ఇంట్లో ఉన్న డైలీ యూజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి బదులు మన దగ్గర దొరికే వాటిని వాడాలి. రీప్లేస్ డైలీ యూజ్ ప్రొడక్ట్స్. ఏముంటాయి పొద్దున్న లేవంగానే వాడేటి? ఫస్ట్ లేవంగానే ఏం చేస్తారు? బ్రష్ చేయడానికంటే ముందు టాయిలెట్ పోతారు. టాయిలెట్లో హార్పిక్ ఉంటుంది, హార్పిక్ తీసి బయటపడేయండి, కెమికల్ అది. అందరి క్యాన్సర్లు వస్తున్నాయి. ఒక స్వామినారాయణ ట్రస్ట్ అని ఉంది ఇక్కడ, చాలా పెద్ద ట్రస్ట్ అది, కొన్ని వందల వేల కోట్లు ఉంటాయి వాళ్ళకు. ఇప్పటిదాకా వాళ్ళు స్కూల్స్ పెట్టారు. నిన్న ఒక హాస్పిటల్ పెడతాం, కొంత ప్రభుత్వం ఏమైనా స్థలం ఇస్తుందని వచ్చారు. అంటే ఎందుకు హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారు మీరు? స్కూల్స్ కదా పెట్టేదంటే, ఇంకొక 5-10 ఏళ్ళల్లో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చేటట్టున్నది ఈ భూమి మీద ఉన్న వాళ్ళకు, మేము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అని అన్నాడు. ఆయన చెప్పింది 100% ఫ్యాక్ట్. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు భూమి మీద బతుకున్న వాళ్ళు, రేపు పుట్టబోయే పిల్లలు క్యాన్సర్ రాకుండా తప్పించుకోలేరు. క్యాన్సర్తో ఎన్నేళ్ళు బతుకుతారు అనేది వేరు విషయం, కానీ క్యాన్సర్ రాకుండా ఎవరు తప్పుకోలేరు. ఎందుకంటే పొద్దున టాయిలెట్లో పోయినాక హార్పిక్ వాసన దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకునే ఆల్ అవుట్ గుడ్ నైట్ దాకా మనం వాడే ప్రతి వస్తువు కెమికలే. ఇష్టం వచ్చినట్టు కెమికల్స్ కలిపి మనం కనగొడుతున్నాం. అవసరమా అది మనకు? హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కదా, పేస్ట్ ఉంది, హెర్బల్ పేస్ట్ పెట్టుకోవచ్చు కదా. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లలో మాత్రమే ఈ ఐడిఎస్ఏ అనే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలలో దొరికే ఏ ప్రోడక్ట్ కూడా కెమికల్ కాదు, ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి. కాబట్టి మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. పర్సనల్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి. మెడికల్ షాప్లో దొరికే టాబ్లెట్ల కంటే మంచి టాబ్లెట్స్ ఉన్నాయి. ఆయుర్వేదం ఉంది, భారతదేశంలో పుట్టింది 1000 సంవత్సరాల కింద. కాబట్టి అన్నీ రీప్లేస్ చేయండి. కాస్మెటిక్స్ కూడా కెమికల్ లేని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ముఖానికి కానీ, ఫేస్ కానీ, గ్లో కోసం కానీ, బ్యూటీ కోసం కానీ, బరువు తగ్గడానికి కానీ, డయాబెటిక్ కానీ, బీపీకి కానీ, క్యాన్సర్కి కానీ, అన్ని రకాల వాటికి రీప్లేస్ చేయండి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది ఎవరు చెక్ చేయరు? మీకు మీరే రెస్పాన్సిబుల్. దీన్ని ఎవరు చెక్ చేయరు? మీ ఇంటికి వచ్చి మీ బాత్రూంలో ఏమాడుతుండ్రు అనేది ఎవరు చెక్ చేయరు. కానీ మీకు మీరే రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఉండాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక మీరు ఫాలో కాకపోతే దయచేసి వెళ్ళిపోండి, ఈ బిజినెస్ మీకు కాదు. మీరు అప్లయన్స్ ఎవరైతే మీ కింది వాళ్ళ ఇళ్ళలో పోతారో, వాళ్ళు ఇంకా కాల్గేటో ఇంకోటో తోముతూ ఉన్నారనుకోండి, చెప్పండి. కానీ ఇట్లయితే నేను మీకు గైడెన్స్ ఇవ్వలేను. చాలామంది ఉన్నారు బయట టైం, నా టైం కోసం అడుగుతున్న వాళ్ళు. నా మాట వినే వాళ్ళ కోసం నేను పనిచేస్తాను, కానీ మీరు నా మాట వినట్లేదు, దయచేసి సారీ అని చెప్పండి. ఇమీడియట్గా వెళ్ళండి, వాళ్ళకి ఏం చెప్పకండి. లేదు ఒకసారి మాకు క్షమించండి, ఛాన్సెస్ ఒక ఛాన్స్ ఇవ్వండి, మార్చేస్తాం. ఒకసారి ఇవ్వండి, రెండు సార్లు ఇవ్వండి, మూడోసారి మాత్రం ఇవ్వకండి. ఇలా నిర్దాక్షిణ్యంగా ఉండాలి చెప్తున్నాను నేను. కట్ త్రోట్ ఉండాలి, ఎందుకంటే వేస్ట్ అయ్యేది మన టైం. మన మాట వినడంతో ఆచరించడంతో ఎంత టైం ఇచ్చినా కూడా అది మీ టైం వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీ లాస్ అవుతుంది, మీకు నెగటివ్స్ అన్నీ మైండ్లోకి వస్తాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, బలవంతం చేయొద్దు అన్ని ప్రోడక్ట్స్ కొనమని. కనీసం వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ఎన్ని వీలైతే అని కొనమనండి. ఇంత కొనాలి, అంత కొనాలి అని చెప్పి టార్గెట్స్ పెట్టద్దు. కానీ వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ఉన్నారనేది ఇంపార్టెంట్. ఏదైనా కొనాలి కదా, బయటనైనా కొనాలి కదా. మన దగ్గర దొరికేవి బయటకంటే తక్కువ ధరకే వస్తాయి. కస్టమర్కు బెనిఫిట్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ నడుస్తున్నది. రెండవది, ఈ బిజినెస్లో సీరియస్గా చేయాలనుకుంటే రా మెటీరియల్ ప్రతి బిజినెస్కి అవసరం. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి రా మెటీరియల్ ఏంది? విత్తనాలు. వాళ్ళ భూమి ఉన్నా కూడా విత్తనాలు ఏంది? వాళ్ళు చేయలేరు. ఎరువులు, రా మెటీరియల్ ఎరువులు కూడా కావాలి వాళ్ళకి కదా. ఇక్కడ కూడా ఏంటంటే, ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీ ఇప్పుడు గ్రానైట్ రాళ్ళు అమ్మే ఇండస్ట్రీ ఉంది. వాళ్ళకి రా మెటీరియల్ ఏంటంటే క్వారీస్, పెద్ద పెద్ద స్టోన్స్. ఒక్కొక్కరికి ఒక రకమైన, పసుపు అమ్మే వాళ్ళకి ఏంటిదంటే పసుపు కొమ్ములు, కారం అమ్మే వాళ్ళకు మిర్చి. రా మెటీరియల్ అన్నింటిలో అవసరం కదా. అయితే అవన్నీ కొంటేనే వస్తాయి రా మెటీరియల్.
మనకు కొనకుండానే రా మెటీరియల్ ఉంది ఇక్కడ. ఏంటి అంటే పేర్లు, లిస్ట్, లిస్ట్ బిల్డింగ్. ప్రపంచంలో ఇవాళ ఒక డాటా రెవల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. డాటా రెవల్యూషన్ అంటే ఒక 30 ఏళ్ళ కింద ఎవడు ధనవంతుడు అంటే తల్లిదండ్రులు ఎంత ఆస్తి ఇచ్చిందో దానికి మనం ఎంత యాడ్ చేసినామో ఆ సంపద ఉన్నవాడు ధనవంతుడు. బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు ధనవంతుడు. బంగారము, ఆస్తులు, బిల్డింగులు ఉన్నవాడు ధనవంతుడు. ఇప్పుడు ఎవరు ధనవంతులు అంటే ఎక్కువ పరిచయాలు ఉన్నవాడు ధనవంతుడు. ఎక్కువ పేర్లు మన టెలిఫోన్లో ఎంత ఎక్కువ పేర్లుంటే నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటే నువ్వు అంత పెద్ద ధనవంతునివి. ఉదాహరణ చెప్తాను నేను. వాట్సాప్ అందరు వాడతాం కదా. వాట్సాప్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సర్వర్ స్టార్ట్ చేసినప్పుడు 2 లక్షలతో బిజినెస్ స్టార్ట్ అయింది, 50 వేలతో స్టార్ట్ అయింది. అది ఒకరోజు అమ్మకానికి వచ్చింది. అమ్మకానికి వచ్చినప్పుడు వాళ్ళ బిల్డింగ్లు అన్నీ రెంటెడ్ బిల్డింగ్లే. వాళ్ళకున్న అసెట్ ఏంటంటే వాళ్ళకు సర్వర్ ఉంటుంది. కస్టమర్ల పేర్లన్నీ, లిస్టులన్నీ ఆ సర్వర్లో ఉంటాయి. సర్వర్ కాస్ట్ ఎంత అంటే ఒక 2 కోట్ల రూపాయలు. ఎవరైనా కొనేవాళ్ళు దాన్ని ఎంత కొనాలి? ఆస్తులు ఏమున్నాయి వాళ్ళకు? అన్ని రెంటెడ్ బిల్డింగ్స్, కిరాయి బిల్డింగ్లే. కొద్దిగా ఫర్నిచర్ ఉంటుంది వాళ్ళది. ఫర్నిచర్తో పాటు కొద్దిగా సర్వర్ ఉంది. ఫర్నిచర్ 2 కోట్లు అనుకుందాం. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని ఆఫీసులలో ఎన్ని ఆఫీసులు ఉంటాయి? ఒక హైదరాబాద్లో ఒక ఆఫీస్ పెట్టి భారతదేశం మొత్తాన్ని నడిపిస్తున్నారు. అట్లా అన్ని దేశాలలో ఆఫీసులు సర్వర్ కలిస్తే 20 కోట్లు అనుకుందాం. ఎంత పోవాలి ఆ బిజినెస్? వాళ్ళ విలువ అంతే కదా. 119,000 కోట్లకు పోయింది. అంటే వాడికాడ ఫిజికల్గా దొరికింది ఏంటిది అంటే ఒక సర్వర్, కొంత ఫర్నిచర్. బట్ దేనికి పెట్టిండు వాడు 100,000 కోట్లు? కస్టమర్స్ పేర్లు. వాళ్ళు ఏమన్నా వాని బావబావ మరుదులా? కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మంది ఎవరు అంటే వాట్సాప్ను నమ్మి జాయిన్ అయ్యి వాట్సాప్ ద్వారా ప్రోడక్ట్స్ తీసుకుంటున్న వాళ్ళు, చాటింగ్ చేస్తున్న వాళ్ళు, అంతే కదా. అయితే వాట్సాప్ ప్రోడక్ట్స్ అమ్మలే. వాట్సాప్ ఏంటంటే మనం చాటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దాన్ని ఎవరు కొన్నారు? ఫేస్బుక్ కదా. అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ కోసం. ఇంతమందికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ప్రచారం చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ పోతే ప్రోడక్ట్స్ ఉంటారు కదా, దాన్ని ఇంకో రకంగా వాళ్ళు వాడుకోదలుచుకున్నారు. అది వాళ్ళకి కావాల్సింది ఏంది? ఎక్కువ మందికి రీచ్ కావాలి. ఎక్కువ మందికి రీచ్ కావాలంటే వాట్సాప్ బెటర్. సో ఇంకోటి చెప్తా నేను, 116,000 కోట్లకు అమ్ముడు పోయింది. వాళ్ళు మొత్తం అమ్మలే కంపెనీని. కంపెనీలో కొంత షేర్ అమ్మిండ్లు అంతే. అదేం కంపెనీ? ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్ అనే వాళ్ళు ఇద్దరు దోస్తులు కలిసి బుక్స్ అమ్మడానికి పెట్టుకున్నారు. అది వరకు అమెజాన్లో పనిచేసిండ్రు వాళ్ళు. పనిచేసి వాళ్ళు ఇద్దరు ఇండియా వాళ్ళు, మనం ఎందుకు పెట్టుకోకూడదని బుక్స్ అమ్మడానికి పెట్టుకున్నారు. బుక్స్తో పాటు మెల్లమెల్లగా వస్తువులు అమ్మడం మొదలుపెట్టారు. వాళ్ళ విలువ మొత్తం కొడితే కూడా ఒక 2-3 వేల కోట్లకు ఉండదు. కానీ వాళ్ళకు 116,000 కోట్లు ఇచ్చేందుకు కొన్నారు. ఎవరు కొన్నారు? వాల్మార్ట్ కొన్నది. వాల్మార్ట్ అనేది పెద్ద బిజినెస్, ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద బిజినెస్. వాళ్ళది $500 బిలియన్ ఉంటుంది ఒక సంవత్సరం. ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ వాళ్ళు. ఈ 2,000 కోట్ల దానికి 116,000 కోట్లు ఎందుకు పెట్టిండ్రు? అంటే ఫ్లిప్కార్ట్ దగ్గర కస్టమర్స్ డాటా ఉన్నది. భారతదేశంలోనే ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు, జనాభా పెద్దది కాబట్టి. ఓ 50 కోట్ల డాటా ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఎక్కువ ధనవంతులు ఎవరు అంటే ఎక్కువ మంది దగ్గర ఎక్కువ పేర్లుంటే వాళ్ళు ఎక్కువ ధనవంతులు. ఎంత మీ దగ్గర 100,000 మంది పేర్లు ఉన్నాయనుకోండి, ఈ బిజినెస్లో మీరు చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. మీ లిస్ట్ రాసుకోవాలి. మీరు ఇంటికి అయితే పెళ్ళి అయితే, ఇంట్లో ఫంక్షన్ అయితే ఎట్లా పిలుస్తారో ఈ బిజినెస్ కూడా అట్లే పిలవాలి. లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లిస్ట్ రాసుకున్న తర్వాత మీరు ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో మీ అప్లైన్ దగ్గర కూర్చొని ఆ లిస్టును మీరు కేటగరైజేషన్ చేయాలి. దేన్ని బట్టి? వీడు పనికి వస్తారా, వాడు పనికి వస్తారా అని వాళ్ళ పేర్లను బట్టి డిసైడ్ చేయకండి. ఒకడు వరంగల్లో ఉంటాడు, ఒకడు నాగపూర్లో ఉంటాడు, ఒకడు చెన్నైలో ఉంటాడు. ఎవరిని ముందు కలవాలనేది మాత్రమే డిసైడ్ చేసుకోవాలి, అంతే. ప్రీ జడ్జ్ చేయొద్దు ఎవరిని. వీడు పనికి వస్తాడు, వీడు పనికి రావడం ప్రీ జడ్జ్ చేయొద్దు. మూడోది ఏంటంటే, దీన్ని ఏమంటాం అంటే క్వాలిఫైయింగ్ అంటాం. అంటే అప్లైన్ దగ్గర కూర్చొని ఏం చేయాలి?
ఎవరిని కలవాలనేది క్వాలిఫై చేయండి, ఎప్పుడు కలవాలనేది టైం పెట్టుకోండి, అండ్ కాంటాక్ట్ చేయండి. క్వాలిఫయింగ్ అండ్ కాంటాక్టింగ్ లిస్ట్ రాసుకున్నాక చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే కేటగరైజ్ చేసి ఏబిసిడి అని పెట్టుకోండి. ఏ లిస్ట్ ఏది పెట్టుకోవాలి, హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఏ లిస్ట్లో పెట్టుకోండి. అందులో ఏ లిస్టు బి లిస్ట్ కూడా హైదరాబాద్దే పెట్టుకోండి. ఏ లిస్ట్ ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు, రెండవది మీకు బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు. బి లిస్ట్ ఏంటంటే కొంచెం దూరం, మీరు వనస్థలపురంలో ఉన్నారు, కూకట్పల్లిలో ఉన్నవాళ్ళు బి లిస్ట్లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళంటే ఒక రోజు పోతుంది, టైం కూడా పోతాయి, డబ్బులు కూడా పోతాయి. కాబట్టి తక్కువ డబ్బుతో తక్కువ టైంతో ముందు బిజినెస్ స్టార్ట్ చేయండి. కాబట్టి క్వాలిఫయింగ్ అండ్ కాంటాక్టింగ్, కాంటాక్ట్ చేసి ఏం చేయాలి, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏం చేయాలి. మనం ఇప్పుడు లిస్ట్ వచ్చింది, లిస్ట్లోకి వెళ్ళి కొంతమందిని మనం ఐడెంటిఫై చేసినాం, వాళ్ళతో ముచ్చట పెడుతున్నాం. ఏం ముచ్చట పెట్టాలి, ఏం ముచ్చట పెట్టాలంటే వాళ్ళని మనం ఇన్వైట్ చేయాలి. దేనికి ఇన్వైట్ చేయాలి, ఇన్వైటింగ్ టు ది ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనకి 17వ తారీఖు నాడు ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడే చాలా పెద్ద ప్రోగ్రామ్, ఇక్కడనే మన లయన్స్ భవన్ అని ఉంది. ఇక్కడ ఒక ఆయన బాగా నెలకు 25-30 లక్షలు సంపాదిస్తున్నాడు, ఆయన కింద కొన్ని 100 మందికి నెలకు 50,000 ఎటు సంపాదించాలో నేర్పించాడు, కొంతమందికి 10 లక్షలు ఎటు సంపాదించాలో నేర్పించాడు. ఆయన వచ్చి ఈ బిజినెస్లో డబ్బులు ఎట్లొస్తాయి, ఏం చేయాలనో చెప్తాడు. కొన్ని 1,000 మంది వస్తారు, 100 మంది వస్తారు. వచ్చినప్పుడు అంటే 1,000 మంది వచ్చేవాళ్ళే, కోవిడ్ కాబట్టి మనం ఎక్కువ మందిని పిలవట్లేదు, వాళ్ళు నేర్చుకుంటారు కదా, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, అంతమందిలోకి వెళ్ళి మనం ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. లోపల ఎప్పుడు ఉత్సాహం ఉండాలి మనిషికి ఏదైనా చేయాలంటే. కాబట్టి ఇటువంటి దానికి పిలవాలి. పిలిచాక అక్కడనే తెలుసుకుంటాడు ఇదేందనేది, లేదా ముందు ఆయన కూర్చోబెట్టి అని చెప్పి పిలవండి. ఇందాక నేను వచ్చే ముందు ఎట్లయితే బిజినెస్ గురించి చెప్పారో, ఓ 2 ప్రోడక్ట్స్ గురించి చెప్పండి, ఓ బిజినెస్ గురించి చెప్పి తీసుకురండి. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనిషికి బతకాలంటే ఆక్సిజన్ కదా, ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ప్రతి వారం ప్రతి నెల మీటింగ్స్ అనేది ఆక్సిజన్. నువ్వు ఫోన్లలో ఎంత చెప్పినా కూడా, జూమ్ మీటింగ్లలో ఎంత చెప్పినా కూడా అది ఆక్సిజన్ కిందికి రాదు, అది వెంటిలేటర్ కిందికి వస్తుంది. చావకుండా బతికించుకోవడానికి పనికి వస్తుంది తప్ప, ఆక్సిజన్ ఉంటేనే మన శరీరం పెరుగుతుంది. ఈ బిజినెస్ పెరగాలంటే ఆక్సిజన్ ఏంది అంటే ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, ఇది ఖచ్చితంగా మీరు చేయాలి. 4. 5వది ఏంటి, ఇంకా 2 ఉన్నాయి. 5వది ఏంటంటే వాళ్ళు మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక్కసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఫాలో అప్ అంటుంది దీన్ని. ఫాలో అప్, మనం ఏదైతే ఒకటి చెప్తామో అది ఎంతవరకు వచ్చిందని అడగడాన్ని ఫాలో అప్ అంటాం. ఫాలో అప్ అండ్ క్లోజింగ్ అంటే అతనికి ఇదేమన్నా అర్థమైందా, అర్థమైతే ఆయన ఏమన్నా బిజినెస్ చేయాలనుకుంటాడా, ప్రోడక్ట్స్ వాడాలనుకుంటాడా, లేకుంటే నాకు ఏది వద్దంటాడా, 3 ఉంటాయి. 4వది ఏముంటుందంటే పోస్ట్పోన్ చేయడం ఉంటుంది. ఇప్పుడు వద్దు, ఒక నెల తర్వాత నేను కొంచెం లీజర్ అవుతా, 4 రకాలే ఉంటాయి. చేద్దాం ఎస్ అనేవాళ్ళు, ఇప్పుడు చేద్దాం అనేవాళ్ళు, బి వాళ్ళు ఎవరు ఉంటారు, పోస్ట్పోన్ చేసేవాళ్ళు, సి వాళ్ళు ఏంటంటే నో అనేవాళ్ళు. అయితే మనం ఏం చేయాలంటే పోస్ట్పోన్ చేసే వాళ్ళకు నో అనే వాళ్లకు 4వది చెప్పాలి. 4వది ఏంటంటే కస్టమర్. ఇప్పుడు బిజినెస్ చేస్తా అన్నవాడు ఇప్పుడే కస్టమర్ అవుతాడు మనకి, ఇమీడియట్గా కొనుక్కుంటాడు, వాడతాడు. పోస్ట్పోన్ చేసేవాడిని పర్వాలేదు, నువ్వు నీకు వీలైనప్పుడే రా, కానీ అప్పటిదాకా ఈ బయట చెత్త ప్రోడక్ట్లు వాడకు. చెప్పంగా విన్నావు కదా ఇవి మంచి ప్రోడక్ట్స్ అని, ఈ కెమికల్ లేని ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పడమే మనం వాళ్ళకి చేసేది. ఈ బిజినెస్లో డబ్బులు రావాలంటే ప్రోడక్ట్స్ పువ్వుకోవాలి. మనుషులను ఏం చేస్తే పైసలు రావు, గతంలో ఉండేటిది అటువంటి. గవర్నమెంట్ బ్యాన్ చేసింది, అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది ఇప్పుడు అట్లా ఎవరైనా చెప్తే. ఇద్దరిని ఏం చేస్తే పైసలు వస్తాయి, ప్రోడక్ట్స్ వాడితేనే డబ్బులు వస్తాయి, ప్రోడక్ట్స్ మనం వేరే వాళ్ళకు మూవ్ చేస్తేనే వస్తాయి అట్లని చెప్పి ఇంటింటికి పోయి ప్రోడక్ట్లు అమ్మే బిజినెస్ కాదు ఇది. కస్టమర్స్ను మనం కంపెనీకి కనెక్ట్ చేస్తాం, వాళ్ళు ఇష్టం వచ్చినా వాళ్ళు కొనుక్కుంటారు. ఆన్లైన్లో కొనుక్కుంటాడు, ఆన్లైన్లో కొనుక్కుంటాడు, షాప్కి వచ్చి కొనుక్కుంటాడు, షాప్కి వచ్చి కొనుక్కుంటాడు. కాబట్టి ఇది డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే ఇంటింటికి పోయి ప్రోడక్ట్స్ అమ్మేది కాదు, వాళ్ళకి బిజినెస్ని కనెక్ట్ చేసేది, ఇన్నున్న మంచి గురించి చెప్పేది. చేసినా చేయడం వాని ఇష్టం, చెప్పడం మన ధర్మం, వినకపోతే వాని కర్మం.
వినకపోతే ఏమవుతుంది, మన లైఫ్ సేమ్ ఉంటుంది, ఇంకా దిగజారుతుంది. వింటే ఏమవుతుంది, డెఫినెట్గా లాభాలు ఉంటాయి, అడ్వాన్స్ అవుతాడు కదా. ఎట్లా ఒక రోజు సంపాదించేది సంపాదిస్తూనే ఉన్నాడు. అందుకే మేమేమంటాం, ఈ బిజినెస్ పార్ట్ టైం చేయాలంటాం. అన్లెస్ మీకు ఇందులో బయట సంపాదించే దానికంటే ఒక రెండు రెట్లు ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి, అది కూడా ఒక సంవత్సరం మొత్తం కంటిన్యూగా వచ్చింది అనుకోండి, తగ్గకుండా మీకు నమ్మకం వచ్చింది, అప్పుడు ఇలా ఖచ్చితంగా డబ్బులు వస్తూనే ఉన్నాయి, ఇక నేను ఆ జాబ్ చేయకపోయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయితే లీవ్ పెడతారు, ప్రైవేట్ జాబ్ అయితే ఇక నేను ఇక్కడ 2 గంటలు కష్టపడితే నాకు నెలకు 1 లక్ష వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, 60,000-20,000 నేను ఎందుకు పని చేయాలి, ఆ టైం ఇక్కడనే పెడితే ఎక్కువ వస్తుంది కదా. మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది అది. కానీ స్టార్టింగ్లో ఎవరికైతే నెలకు 50,000 వచ్చేదాకా ప్రతి ఒక్కరు పార్ట్ టైమే చేయాలి. ఎవరైనా మిమ్మల్ని ఫుల్ టైం చేయమని అడిగిందనుకోండి, అది కరెక్ట్ కాదు, నాకు ఫోన్ చేయండి ఇమీడియట్గా, తెలుసుంటే నా నంబర్. లేదు, మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆయన మిమ్మల్ని జాబ్ రిజైన్ చేయమంటాడు, ఆయన పైన ఉన్న ఆయన అడగండి, మీరు ఆయన గైడ్ చేస్తున్నారు కదా, ఆయన నన్ను ఇల్లమ్ము అన్నాడు ఈ బిజినెస్లో పెట్టుబడి కోసం. ఒక ఆయన అట్లా గైడ్ చేసిన ఆయన ఉన్నాడు ఈ బిజినెస్లో. ఇంటికి గృహప్రవేశం ఆయన పిలిస్తే తర్వాత 2వ రోజు వచ్చి, ఇంత పెద్ద ఇల్లు నీకెందుకు, ఇది అమ్మేసి కిరాయి ఇంట్లో ఉండి డబ్బులను బిజినెస్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ రాంగ్ సజెషన్స్, అంటే రాత్రి కోటీశ్వరుడు కావాలనుకునే ఆలోచనలు. ఇక్కడ షార్ట్కట్స్ ఉన్నాయి, అడ్డదారులు ఉన్నాయి, అడ్డదారులన్నీ ప్రమాదకరమే. గోడ మీద రాసుకోండి ఇంటికి పోయి, అది ఏ అడ్డదారైనా అది ప్రమాదకరమే. షార్ట్కట్స్ అన్నీ కూడా రాంగ్ రూట్సే, ఖాళీ రుతాయి. అడ్డదారుల గోడ దుంకాలనుకుంటే ఖాళీ రుతాయి. కాబట్టి ఇక్కడ అడ్డదారులు లేవు. ఈ దారి అనేది 100 సంవత్సరాల నుంచి ప్రూవ్ అయిన దారి, కొన్ని లక్షల మంది కోటీశ్వరులైన దారి. ఇది మంచి రహదారి. ఈ రహదారి వదిలిపెట్టి అడ్డమైన దారులు ఎందుకు? కాబట్టి ఈ ఫాలో అప్లో మీకు ఈ 4 కస్టమర్ ఉంటాడా, లేకపోతే బిజినెస్ చేస్తాడా, లేకుంటే వదిలేస్తాడా, లేకపోతే ఉంటాడా? సో ఇది మీరు డిసైడ్ చేసుకోవాలి. లాస్ట్ది ఏంది, 6వది, 6వది ఏంటంటే, మీకు ఇంత జయనేతరగా కొంతమంది కస్టమర్స్తోనే ఉంటారు, కొంతమంది మధ్యలో డ్రాప్ అవుతారు, ఇంకొంతమంది కంటిన్యూగా వస్తూ ఉంటారు. లీడర్స్ని ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫైయింగ్ లీడర్స్. ఎందుకంటే ఈ బిజినెస్ లీడర్స్తో నడుస్తుంది. 10 మంది వచ్చారనుకోండి, అందులో ఒక్కరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మిగతా వాళ్ళు ఏదో కొద్దిగా చేస్తూ ఉంటారు. ఎట్లా తెలుస్తుంది లీడర్షిప్ క్వాలిటీ ఉన్న? అంటే మనం రోజు వానికి ఫోన్ చేసి ఎంబడబడాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ గురించి విన్న తర్వాత, మీటింగ్కి వచ్చిన తర్వాత వాడే మనకు రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఇంకేం చేయాలి, ఇంకెప్పుడు చేయాలి, లీడర్ అంటే డిగ్రీ ఉందా, లేకపోతే ఈయన బాగా డబ్బు ఉన్నాడా, మంచి ఇంట్లో ఉంటున్నాడా, ఇవన్నీ కాదు. ఈయన లోపల ఆ తపన ఉందా, ఆ కోరిక ఉందా, అటువంటి వాళ్ళతో పనిచేయాలి మనం. మిగతా వాళ్ళతో ఏంటంటే పరిగెత్తే వాళ్ళతో పరిగెత్తాలి, నడిచడం ఉందో నడవాలి, పడిపోయిన వాడిని లేపాలి, కానీ కూర్చున్నంతో మనం కూర్చోవద్దు. అటువంటి వాళ్ళు ఎవరు? లీడర్స్. సినిమా పేరేంది? జవానీ దివానీ. అందులో డైలాగ్ ఉంటుంది, ఏం డైలాగ్ అది? జవానీ దివానీలో ఒక డైలాగ్ ఉంటుంది, మై ఉడ్నా చాతాం, నేను ఎగిరిపోవాలనుకుంటున్నా, మై దౌడ్నా చాతాం, ఎగరడం చేత కాకపోతే ఉరకాలనుకుంటున్నా, మై చెల్నా చాతాం, ఉరకడానికి కూడా చేత కాకపోతే నడవడానికి, మై గిర్నా చాతాం, అంటే ఉరికేటప్పుడు నడిచేటప్పుడు పడిపోయినా కూడా నాకు ప్రాబ్లం లేదు, నేను పడిపోవాలనుకుంటా, బట్ మై రుక్కునన్న చాతాం, నేను ఆగిపోవాలని అనుకోవట్లేదు. ఇటలా గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్లో మీరు ఉరికితేనా బిజినెస్ తొందరగా అవుతుంది, మీ ఎంబడినైనా చేపట్టుకొని ఉరికిస్తాడు, నడుస్తామంటే నడిపిస్తాడు, ఎగరాలంటే ఎగురుతాడు మీతో పాటు, పడిపోతే లేపుతాడు, కానీ కూర్చుంటే మాత్రం రాడు.